హలో గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టాఫ్స్ మెంబర్స్ ఎయిటీవర్స్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద ఐటీఐటీఐ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము మెట్లర్జీలోకి వెళ్తున్నాము ఈరోజు క్లాస్లో నుంచి మెట్లర్జీ అంటే మెటల్స్ ఐరన్స్ ఏ విధంగా తయారు ఇనుము ఎట్లా తయారు చేస్తారు దాంట్లో రా మెటీరియల్ ఏంది ఇవన్నీ కూడా మనకు కంటిన్యూగా అవుతూ ఉంటాయన్నమాట ఈ ఈ క్లాస్ నుంచి మొత్తం మెట్లర్జీ మొత్తం ఇట్లే కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ ఈరోజు లెస్ వచ్చేసి పిగ్ ఐరన్ పిగ్ ఐరన్ అంటే తెలుసు కదా నల్లగా ఉన్నటువంటి ఐరన్ అంటే పిగ్ అంటే పంది కదా మనకు తెలిసి పంది ఐరన్ లాంటిది అనమాటది సో ఫస్ట్ పిగ్ ఐరన్ గురించి చూద్దాం మెటల్స్ విచ్ కెన్ విచ్ కంటైన్ ఐరన్ యాజ్ ఎ మేజర్ కాంటెంట్ ఆర్ కాల్డ్ ఫెర్రస్ మెటల్స్ ఇనుము ఏదైతే ఎక్కువగా ఉంటుందో మెటీరియల్స్లలో వాటిని ఫెర్రస్ మెటల్స్ అంటారు మనకు ప్రాక్టికల్ బుక్లో రాసి ఉంటాడు ఎఫ్ఈ త్రీ టెన్ అని చెప్పేసి అంటే ఫెర్రస్ మూడు వందల పది అనేది దాంట్లో మనకు నిమ్మి బుక్లో ప్రాక్టికల్స్ బుక్లో రాసి ఉంటాడు ఎఫ్ఈ త్రీ టెన్ అని అంటే ఏంది అది మెటల్ మెటల్ను త్రీ టెన్ దాని వాల్యూ అనమాట అంటే దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ సో అట్లా ఏ మెటీరియల్ అయితే ఎక్కువ భాగము ఐరన్ ఉంటుందో ఆ మెటీరియల్ను ఫెర్రస్ మెటల్స్ అని చెప్పేసి అంటారు అనమాట మెటల్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఈ ఫెర్రస్ మెటల్స్లలో రకరకాల గుణాలు కలిగి ఉంటాయి ఆ గుణాలు కలిగినటువంటి రకరకాల మెటీరియల్స్ తోటి రకరకాలుగా ఉపయోగించుకోవడానికి అన్నమాట రకరకాల ప్రాపర్టీసు రకరకాల గుణాలు కలిగినటువంటి వాటితోటి రకరకాలుగా ఉపయోగాలు కూడా ఉంటాయి ఇప్పుడు జస్ట్ క్యాస్టర్ అనుకోండి బీడు బీడు అది ఊరికే పగిలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది స్టైన్లెస్ స్టీల్ అనుకోండి మంచి వంటపాత్రలు లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీస్లలో అట్లా వాడుకోవచ్చు అదే మామూలు మెటీరియల్ అయితే కన్నా అయితే కన్నా దాంట్లో మనము కిటికీలు డోర్లు వాకిళ్ళు తర్వాత రూఫ్లు తయారు చేసుకుంటా అంటాం అన్నమాట అట్లా రకరకాల ఉపయోగాలు రకరకాల మెటీరియల్స్ తోటి ఉంటాయి అంటే దాంట్లో యొక్క గుణాలను బట్టి ఆ గుణాలు ఎట్లా మారుతాయంటే ఈ ఫెర్రస్లో కలిసేటువంటి వేరే అదర్ మెటీరియల్స్ దానిని బట్టి ఈ గుణాలుగా మారుతూ ఉంటాయి ది ఫెర్రస్ మెటల్స్ అండ్ అలాయ్స్ యూస్డ్ కామన్లీ ఆర్ అంటే ఎక్కువ భాగము ఏ ఏ మెటీరియల్స్ను లేకపోతే అలాయ్స్ అంటే అలాయస్ అంటే మిక్స్ అయ్యేటువంటివి ఐరన్లో మిక్స్ అయ్యేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలాయస్ అంటారనమాట అవి వచ్చేసి పిగ్ ఐరన్ క్యాస్టైరన్ రాట్ ఐరన్ స్టీల్ అండ్ అలాయ్ స్టీల్ నాలుగు రకాల మెటీరియల్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి పిగ్ ఐరన్ తర్వాత క్యాస్టైరన్ తర్వాత రాట్ ఐరన్ తర్వాత స్టీల్స్ అండ్ అలాయ్ స్టీల్స్ సో ఇవన్నీ కూడా వీటిల కాంపోజిషన్లోనే అన్ని రకాల మెటీరియల్స్ తయారవుతాయి అన్నమాట తర్వాత డిఫరెంట్ ప్రాసెస్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ ఐరన్ అండ్ స్టీల్ రకరకాల పద్ధతులలో స్టీల్ను తయారు చేస్తూ ఉంటారు అనమాట ఇనుమును కానీ స్టీల్ను కానీ రకరకాల పద్ధతులలో అంటే ఉంటాయి కదా బ్లాస్ట్ ఫర్నెస్ కుప్పలో ఫర్నెష అట్లా రకరకాల ఫర్నిషులు ఉంటాయి ఆ ఫర్నెస్లను బట్టి మన మనకు రకరకాల ఐరన్లు తయారవుతూ ఉంటాయి అన్నమాట పిగ్గారిని సప్టైండ్ బై ద కెమికల్ ప్రొడ ప్రొ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఈ ఐరన్ అనేది మనకు దేంట్లో నుంచి వస్తుందంటే ఐరన్ ఓర్లో నుంచి కెమికల్ రియాక్షన్స్ జరిగిన తర్వాత అంటే కెమికల్స్ ద్వారా వాటిలను రియాక్షన్ చేసి ఐరన్ను ప్రొడ్యూస్ చేసేటువంటి పదార్థం ఏదైతే వస్తుందో దాన్ని ఐరన్ అని చెప్పేసి అంటారు ఐరన్ ఓర్ అంటే ముడి ఖనిజం ముడి ఇనుమును ముడి ఇనుమును కెమికల్స్ తోటి ప్యూరిఫై చేసి డిఫరెంట్ ప్రాసెస్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఐరన్ అండ్ స్టీల్ ఐరన్ స్టీల్ను తయారు చేయడానికి రకరకాల పద్ధతుల ద్వారా తయారు చేస్తూ ఉంటారు అనమాట పిగ్గారెన్ సప్లైడ్ బై ద కెమికల్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఓర్లో నుంచి కెమికల్ ఏదైతే ఉంటుందో దాంట్లన్నంతా తీసేసిన తర్వాత మిగిలినటువంటి ముడి ఖనిజ ముడి ఇనుము ఏదైతే ఉందో దానితోటి మనకు పిగ్గారని తయారవుతుంది అనమాట అంటే ఐరన్ ఓర్లో ఉన్నటువంటి కెమికల్ అంతా కూడా తీసేస్తారు రకరకాల కెమికల్స్ ఏవో ఉంటాయి దానిలో అవన్నీ తీసేసిన తర్వాత పిగ్ ఐరన్ మనకు తయారవుతుందనమాట దిస్ ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ద ఐరన్ ఓర్ టు పిగ్ ఐరన్ ఈస్ నోన్ యాస్ యాస్ నోన్ యాస్ స్మెల్టింగ్ స్మెల్టింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా అంటే ఏదైతే మనం పిగ్ ఐరన్ తయారు చేస్తున్నారో ఆ పద్ ఆ విధానాన్ని స్మెల్టింగ్ అని చెప్పేసి అంటారు అంటే ఈ ఐరన్ ఓర్ను కరిగించడం ద్వారా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ అంతా కూడా తీసేయడం ద్వారా తయారైనటువంటి పిగ్ ఐరన్ను చేసే విధానాన్ని స్మెల్టింగ్ అని చెప్పేసి అంటారనమాట గుర్తుపెట్టుకోండి స్మెల్టింగ్ అంటే ఏంటంటే ఐరన్ వోర్లో నుంచి కెమికల్ను సపరేట్ చేసి ఐరన్ వోర్లో నుంచి పిగ్గారిరన్ను తయారు చేసే విధానాన్ని స్మెల్టింగ్ అంటారనమాట స్మెల్టింగ్ అంటే అదొక రకమైన కర కరిగే హీట్ చేసి కరిగించేటువంటి పద్ధతి అనమాట ద మెయిన్ రా మెటీరియల్ ఫ రా మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఐరన్ ఈజ్ ఐరన్ ఓర్ కోక్ ఫ్లక్స్ అంటే ఐరన్ ఓర్ అంటే మనము పిగ్గాయిను తయారు చేసు తయారు కావడానికి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే ఐరన్ వర్ అంటే ముడి ఇనుము భూమిలో దొరికేటువంటి ముడి ఇనుము తర్వాత కోక్ కోక్ అంటే బొగ్గు రాక్షస బొగ్గు అంటారు కదా అది తర్వాత ఫ్లక్స్ ఫ్లక్స్ అంటే శుద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి ఫ్లక్స్ అనమాట వీళ్ళు ఫ్లక్స్ కోసం మరి మనకు తెలిసి సిమెంట్ ఇటుకలు తయారు చేసే దాంట్లో జిప్సం అనే దాంట్ని వాడతారు అట్లా ఈ ఫ్లక్స్ జిస్ జిప్సం లాగా ఉపయోగపడ ఉపయోగపడుతుంది అనమాట అంటే వాళ్ళ తర్వాత మన ప్రాసెస్లో వస్తూ ఉంటుంది ఏంటనేది సో ఫ్లక్స్ అనేది ఏంటంటే శుద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటిది ఫ్లక్స్ ఐరన్ వోరు కోకు ఫ్లక్స్ తర్వాత ఐరన్ ఓర్ అనేది ఏంటో చూద్దాం ద టైప్ ఆఫ్ ఐరన్ ఓర్స్ ఆర్ అంటే రకరకాల ఐరన్ ఓర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇనుము తయారయ్యేటువంటి ఐరన్ ఓర్స్ ఏమేమి ఉన్నాయంటే మ్యాగ్నటైట్ హెమటైట్ లెమోనైట్ కార్బొనైట్ ఇట్లా నాలుగు నాలుగు రకాల ముడి ఇనుములు ముడి యొక్క పేర్లు ఇవి హెమోనైట్ ఒకటి మ్యాగ్నటైట్ ఒకటి హెమోటైట్ ఒకటి లెమోనైట్ ఒకటి కార్బొనైట్ కార్బొనైట్ ఒకటి ఇట్లా నాలుగు రకాల ముడి ఇనుము దొరుకు దొరుకుతుంది అన్నమాట భూమిలో దీస్ వోర్స్ ఆర్ కంటైన్ ఐరన్ ఇన్ డిఫరెంట్ ప్రా ప్రపోర్షన్స్ అండ్ ఆర్ న్యాచురల్లీ అవైలబుల్ ఈ నాలుగు రకాల ముడి ఇనుములలో రకరకాల ప్రపోర్షన్స్లలో మనకు ఐరన్ ముడి ఇనుము అనేది ఉంటుందన్నమాట అంటే మట్టిలో ఐరన్ ఇన్ ఐరన్ ఉంటుంది ఆ ఐరన్లో ఇంకా కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ కెమికల్స్ రకరకాల పర్సెంటేజ్లలో ఉండి ఆ ఐరన్ కూడా రకరకాలుగా రకరకాల పర్సెంటేజ్లలో అనమాట తర్వాత కోక్ కోక్ ఈజ్ ద ఫ్యూయల్ యూస్ టు గివ్ ద నెసరీ టు క్యారీ అన్ ద రిడక్షన్ రిడక్ రిడ్యూసింగ్ యాక్ యాక్షన్ అంటే ఈ బొగ్గు అనేది మనకు అంటే రాక్షస బొగ్గు అనేది మనకు హీట్ చేయడానికి అట్లనే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటిని తీసేయడానికి రిడక్షన్ యాక్షన్ కోసం ఈ బొగ్గు అనేది ఉపయోగిస్తారనమాట ద కార్బన్ ఫ్రమ్ ద కోక్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ కాంబినేషన్స్ విత్ ద ఐరన్ ఓర్ టు రెడ్యూస్ ఇట్ టు ఐరన్ అంటే ఈ కోక్లో నుంచే మనము ఈ ఐరన్ ఓర్లోనే కోక్ వేసి మెల్టింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కార్బన్ ఏదైతే ఉంటుందో కార్బన్ అంటే నల్లగా బొగ్గు నల్లగా ఉంటుంది కదా నల్లగా ఉన్నటువంటి బొగ్గు కాలిన తర్వాత కార్బన్ మోనాక్సైడ్ లాగా తయారవుతుందనమాట ఈ కార్బన్ మోనాక్సైడ్ కంబైన్స్ విత్ ఐరన్ ఐరన్ తోటి కలుస్తుంది కార్బన్ మోనాక్సైడ్ ఐరన్ తోటి కలిసిన తర్వాత వచ్చేటువంటిదే మనకు మెయిన్ ఐరన్ అనమాట సో అట్లా కోకును మిక్స్ చేయడం ద్వారా అది హీట్ అయ్యి ఐరన్లో మిక్స్ అవుతుంది ఐరన్లో మిక్స్ అయినటువంటి ఆ ఐరన్ను కార్బన్ మోనాక్సైడు ఐరన్ అంటారు ఆ కోక్ వచ్చేసి మనకు కార్బన్ మోనాక్సైడ్ లాగా రియాక్షన్ చెంది ఆ ఐరన్లో అనమాట అట్లా ఐరన్లో కలిసేటువంటి దాన్ని మనము ఎక్కువగా ఈ ఐరన్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట తర్వాత ఫ్లక్స్ దిస్ ఈజ్ ద మినరల్ సబ్స్టెన్స్ ఛార్జ్ ఇంటూ ఇంటూ ఏ బ్లాస్ట్ ఫర్నెస్ టు లోవర్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఓర్ అంటే ఐరన్ ఓరు కరిగిపోకుండా ఎక్కువ హీట్ అయ్యి కరిగిపో ద్రవ రూపంలోకి మారకుండా ఈ ఫ్లక్స్ దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో పైనుంచి పోస్తూ ఉంటారనమాట లోపలికి అంటే ఐరన్ను బొగ్గు ఉన్నటువంటి బొగ్గు ఉండి హైట్గా ఉన్నటువంటి ప్రాంతంలోకి ఈ ఫ్లక్స్ను పైనుంచి పోస్తూ ఉంటారనమాట ఎందుకు వాటి యొక్క టెంపరేచర్ తగ్గడానికి ఎక్కువ టెంపరేచర్ పెరిగిందంటే మొత్తం ఐరన్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పూర్తిగా ద్రవ రూపంలోకి మారిపోయి పాడైపోతుంది అందుకని చెప్పేసి దాంట్లో దాని యొక్క టెంపరేచర్ను తగ్గించడానికి ఈ ఫ్లక్స్ అనేది ఉపయోగిస్తారు అట్లనే అండ్ ఇట్ కంబైన్స్ విత్ ద నాన్ మెటాలిక్ మెటాలిక్ పోర్షన్ ఆఫ్ ద ఓర్ టు ఫామ్ ఏ మోల్టన్ స్లాగ్ అట్లనే ఇది ఐరన్ ఓర్లో మొత్తం అంతా కలిసిపోయి అదేమవుతుంది నాన్ మెటాలిక్ పోర్షన్ లాగా తయారు అంటే దాంట్లో మెటీరియల్లో కలసకుండా నాన్ మెటీరియల్ లాగానే ఉండి మోల్టన్ స్లాగ్ అంటే ఖరీపోయినటువంటి స్లాగ్ స్లాగ్ అంటే వేస్ట్ పదార్థం అంటే బురద పైన ఉన్నటువంటి స్లాగ్ లాగా వస్తుంది కదా చున్నం కూడా మనం ఉడకబెట్టిన తర్వాత పైన తే తేటలాగా వస్తుంది దాన్ని స్లాగ్ అంటారనమాట మోల్టన్ స్లాగ్ అట్లా బయటకు వస్తుంది పైకి వస్తుంది అన్నమాట మోల్టన్ లైమ్స్టోన్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫ్లక్స్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఇది గుర్తుపెట్టుకోండి బ్లాస్ట్ ఫర్నెస్లో ఉపయోగించేటువంటి ఫ్లక్స్ ఏంటి అని అంటే కనుక లైమ్స్టోన్ లైమ్స్టోన్ అంటే సునప్రాయం అంతే ఈ లైమ్స్టోన్ను మనం ఎక్కువగా బ్లాస్ట్ ఫర్నెస్లలో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట ఇది బ్లాస్ట్ ఫర్నెస్ టోటల్గా ఇది బ్లాస్ట్ ఫర్నెస్ అనమాట సో ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ఒకసారి చూసుకుందాం తర్వాత ఇది బ్లాస్ట్ ఫర్నేస్ దీంట్లో మనము మొత్తం ఇదంతా కూడా ఈ స్టాక్ అంటే పొట్ట లాంటి ప్రాంతం అనమాట దీంట్లోనే బొగ్గు సున్నము ఐరను ఇదంతా ఉంటుందన్నమాట ఇది నల్లగా ఉన్నటువంటిదంతా బొగ్గు ఇక్కడ ఇదంతా కూడా మనకు ఐరన్ ఓరు తర్వాత అట్లా అన్నీ పొరలు పొరల్లాగా అరలరలాగా వేసినట్టారనమాట ఇది సున్నము బొగ్గు ఐరన్ ఓరు ఐరన్ వోరు బొగ్గు సున్నము అట్లా వరుసగా వేసుకుంటా పోతుంటారు అనమాట దాంట్లో బోస్ అనేది వచ్చేసి మనకు ఇది ఈ టైర్స్లో నుంచి వేడి గాలి ఎంటర్ అవుతూ ఉంటుంది హాట్ ఎయిర్ సప్లై ఫ్రమ్ స్టవ్స్ స్టవ్స్ అంటే తెలుసు కదా పొయ్యిలు పొయ్యిల్లో నుంచి వేడి గాలి ఈ గొట్టాల ద్వారా బోస్లోకి వెళ్ళిపోతుంది అనమాట గాలి వెళ్తుంది దాంట్లోనే టైర్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఈ టైర్స్ ఈ టైర్స్లో నుంచి వేడి గాలి బోస్లోకి వెళ్తుంది బోస్ అంటే ఏంది పొట్టలాంటి భాగ భాగం అనమాట స్టాక్ తర్వాత పైన ఉండేటువంటి పోర్షన్ వచ్చేసి ఈ ఈ ప్రాంతం అంతా కూడా టాప్లో ఉన్నటువంటి పోర్షన్ దీంట్లో ఇది భాగం థ్రోట్ థ్రోట్ అంటే గొంతు భాగం గొంతు భాగంలో నుంచి ఈ లోపల ఉన్నటువంటి టెంపరేచర్లు మెలనాలు అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట తర్వాత ఎగ్జాస్ట్ గ్యాస్ అని అంటారు అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి గ్యాస్లు తర్వాత డబల్ బెల్ ఈ డబల్ బెల్ అంటే రెండు రకాల బెల్స్ ఉంటాయి బెల్స్ అంటే ఓపెనర్స్ దాంట్లో నుంచి మనము ఫ్లక్స్ కానీ కోక్ కానీ అదంతా కూడా దాంట్లో వేసుకుంటా ఉంటాం ఇక్కడ ఇచ్చినట్టు చూడండి కోక్ అనేది బొగ్గు ఇట్లా నల్ల నల్లగా చుక్కలు చుక్కలాగా ఉంది కదా పెద్ద చుక్కలాగా అది బొగ్గు ఇది ఓర్ ఈ సన్న చుక్కలు ఉండేదాం కూడా ఐరన్ ముడినుము ఇక్కడ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది తర్వాత లైమ్ స్టోన్ ఈ నల్లగా ఈ విధంగా ఉండేదంతా కూడా లైమ్స్టోన్ మళ్ళీ ఇక్కడికి వచ్చరికి టూ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేట్ ఉంది ఇక్కడ ఫుల్ పూర్తిగా బ్లాక్ అయింది ఈ బ్లాక్ అయిన ప్రాంతం వచ్చేసి ఐదు వందల డిగ్రీలు సెంటిగ్రేట్లో బ్లాక్ అయింది నల్లగా మారింది అన్నమాట తర్వాత రెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్లో గాలి అంటే వేడి గాలి లోపలికి వస్తూ ఉంటుంది అనమాట తర్వాత కరిగినటువంటి స్లాగ్ కరిగినటువంటి స్లాగ్ అంతా కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇది హెర్త్ హెర్త్ అంటే మండేటువంటి పొయ్యి ప్రాంతము ఎక్కడైతే మంట మనకు అవసరమైతే ఉంటుందో ఆ మంట మండేటువంటి ప్రాంతాన్ని హెర్త్ అని చెప్పేసి అంటారు తర్వాత ఇది మోల్టన్ ఐరన్ దీంట్లోనే ట్యాపింగ్ హోల్ కూడా ఉంటుంది ట్యాపింగ్ హోల్ అంటే కరిగినటువంటి ద్రవ ద్రవాణంతా కూడా బయటికి తీయడానికి లేకపోతే దీంట్లో ఉన్నటువంటి మల్లాలు హెర్త్లో ఉన్నటువంటి మల్లాలని బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మోల్టన్ ఐరన్ కరిగినటువంటి ఐరన్ను తర్వాత మూసల్లోకి తీసుకోవడానికి ఈ భాగం ఉపయోగపడుతుంది అనమాట ద ఫర్నెస్ యూస్డ్ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఓర్ ఈజ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ను దేనికి ఉపయోగిస్తారంటే ఐరన్ ఓర్ను కరిగించడానికి బ్లాస్ట్ ఫర్నెస్ను ఉపయోగిస్తారు ద ప్రొడక్షన్ అప్టైన్డ్ ఫ్రమ్ స్మెల్టింగ్ ద స్మెల్టింగ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఈస్ పిగ్ ఐరన్ ఈ బ్లాస్ట్ ఫర్నెస్లో స్మెల్టింగ్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఐరన్ ఏంటంటే కానీ పిగ్ ఐరన్ అనమాట ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఆర్ థ్రాట్ స్టాక్ బోస్ గొంతు భాగము స్టాక్ భాగం అంటే పొట్ట భాగము తర్వాత బోష్ భాగం ఇవన్నీ కూడా బ్లాస్ట్ ఫర్నేస్ట్లో మెయిన్ భాగాలన్నమాట తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి హెర్త్ హెర్త్ అంటే కింద మండేటువంటి ప్రాంతము తర్వాత డబల్ బెల్ ఛార్జింగ్ మెకానిజం అంటే డబల్ బెల్ అంటే మనకు ఇక్కడ ఛార్జింగ్ ఇది కాదు ఇక్కడ ఛార్జింగ్ ఈ ప్రాంతంలో మనం మెటీరియల్ అంతా కూడా ఛార్జింగ్ చేస్తాం ఛార్జింగ్ అంటే దాంట్లోకి నింపడం అనమాట ఛార్జింగ్ అంటే ఏం లేదు నింపడం మనం మన సెల్ బ్యాటరీలకి అయితే ఎట్లా ఛార్జింగ్ పెట్టి నింపుతూ ఉంటామో అట్లా ఛార్జింగ్ అంటే నింపడం అనమాట డబుల్ వెల్ ఛార్జింగ్ మెకానిజం అంటే దాంట్లో ఐరన్ బోరు ఫ్లక్స్ కోక్ ఇదంతా నింపుతూ ఉంటాం కాబట్టి దాన్ని డబుల్ వెల్ ఛార్జింగ్ అని చెప్పి అంటే రెండు వైపుల నుంచి నింపుతూ ఉంటారు అనమాట తర్వాత తర్వాత టైర్స్ టైర్స్ అంటే గాలి ఎంటర్ కావడానికి వేడి గాలిని లోపలికి పంపించే గొట్టాలను టైర్స్ అని చెప్పేసి అంటారు ఇక్కడ రాసిన టైర్స్ అని తర్వాత స్మెల్టింగ్ ఇన్ దా బ్లాస్ట్ ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్లో ఏ విధంగా మెల్టింగ్ అవుతూ ఉంటుంది రా మెటీరియల్ ద రా మెటీరియల్స్ ఆర్ ఛార్జడ్ ఇన్ఏ ఆల్టర్నేట్ లేయర్స్ ఈ ఏవైతే మనము బ్లాస్ట్ ఫర్నిస్లో నింపాలనుకుంటున్నామో అవి ఐరన్ వేరు కానీ కోక్ కానీ లైమ్స్టోన్ కానీ ఇవన్నీ కూడా ఛార్జింగ్ అంటే నింపుతారనమాట ఆల్టర్నేట్ అవి ఆల్టర్నేట్గా ఫస్ట్ ఐరను తర్వాత ఫస్ట్ బొగ్గు తర్వాత సున్నము తర్వాత ఐరను అట్లా లేయర్స్ లాగా వేసుకుంటూ వస్తారనమాట కోక్ అండ్ ఫ్లెక్స్ ఇన్ ద ఫర్నెస్ బై మీన్స్ ఆఫ్ ఏ డబుల్ బెల్ మెకానిజం ఇక్కడ ఏమంటున్నాడు ఓరు ఐరన్ ఓరు కోకు అండ్ ఫస్ట్ ఏ విధంగా లేయర్స్ ఉంటాయంటే ఐరన్ ఓరు ఫస్ట్ తర్వాత కోకు తర్వాత ఫ్లక్స్ ద ఫర్నెస్ బై మీన్స్ ఆఫ్ ఏ డబల్ బెల్ మెకానిజం డబుల్ బెల్ మెకానిజం అంటే పైనుంచి ఇవన్నీ కూడా లోపలికి వేస్తూ ఉంటారు అన్నమాట మెల్టింగ్ స్లాగ్ ఫర్ డిస్పోజల్ తర్వాత తర్వాత ద హార్ హార్ట్ బ్లాస్ట్ ఈస్ ఫోర్స్డ్ ఇన్ టు దర్నిస్ త్రూ ఏ నెంబర్ ఆఫ్ నాజిల్స్ కాల్డ్ టైర్స్ హార్ట్ బ్లాస్ట్స్ అంటే వేడిగా ఉన్నటువంటి వేడిగా ఉన్నటువంటి బ్లాస్ట్స్ అంటే బ్లాస్ట్ బ్లాస్ట్స్ అంటే ఏమంటారు దాన్ని ద హాట్ బ్లాస్ట్స్ ఈస్ ఫోర్స్డ్ ఇంటు ద ఫర్నెస్ త్రీ ఎ నెంబర్ ఆఫ్ నాజిల్స్ ఫిగర్ వన్ కాల్డ్ టైర్స్ ఈ టైర్స్ల నుంచి బాగా వేడిగా ఉన్నటువంటి గాలిని అంతా కూడా లోపలికి పంపిస్తూ ఉంటారు అనమాట ద టెంపరేచర్ ఆఫ్ ద ఫర్నెస్ జస్ట్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద టైర్స్ మెల్టింగ్ జోన్ ఈజ్ బిట్వీన్ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వెన్ ఆల్ ద సబ్స్టెన్సెస్ స్టార్ట్స్ మెల్టింగ్ ఇక్కడ మనకు బ్లాస్ట్ ఫర్నెస్లో ఉండేటువంటి టెంపరేచర్ వెయ్యి నుంచి పదిహేడు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది మెల్టింగ్ జోన్ వచ్చేసి మనకు ఇదే అన్నమాట వెయ్యి నుంచి పదిహేడు వందల మధ్యలో ఉన్నటువంటి టెంపరేచర్లో ఈ ఐరన్ వరంతా కూడా కరిగి అంత కరుగుతా ఉంటుంది అన్నమాట ద స్టోన్ ద లైమ్స్టోన్ విచ్ సర్వ్స్ యాసె ఫ్లక్స్ కంబైన్స్ విత్ ద నాన్ మెటాలిక్ సబ్స్టెన్స్ ఇన్ ద ఓవర్ టు ఫామ్ ఏ మెల్టింగ్ స్లాగ్ మెల్టింగ్ స్లాగ్ లాగా ఈ ఏదైతే మనము ఫ్లెక్స్ లాగా ఉపయోగిస్తున్నామో అంటే ఫ్లెక్స్ అంటే తెలుసు కదా ఫ్లెక్స్ అంటే ఏం లేదు దాంట్లో ఉన్నటువంటి మల్నాలు క్లీన్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఫ్లెక్స్ అంటారనమాట ఆ ఫ్లెక్స్ను ఉపయోగించేది ఎందుకంటే దాంట్లో ఇది మెల్ట్ అయిన తర్వాత దా దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అంటే పనికిరాని పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా సపరేట్ చేయడానికి ఫ్లెక్స్ను ఉపయోగిస్తారనమాట ద స్లాగ్ ఈస్ ట్యాప్డ్ ఆఫ్ త్రూ ద స్లాగ్ హోల్ స్లాగ్ హోల్ అనేది కింద ఒకటి దాంట్లో నుంచి కరిగినటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఐరన్ వరణంతా కూడా మూసంలోకి తీసుకుంటూ ఉంటారనమాట ద మోల్డర్ అని స్టాప్డ్ అట్ ఇంటర్వెల్స్ త్రూ ఏ సపరేట్ ట్యాపింగ్ హోల్స్ సపరేట్ ట్యాపింగ్ హోల్స్ అనేవి రకరకాల ట్యాపింగ్ హోల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అటుపక్క ఒకటి ఉంటుంది వీటిల ద్వారా మోల్డర్ నేరంతో కూడా ఇట్లా అచ్చుల్లోకి లాగేసుకుంటూ ఉంటారనమాట తర్వాత ద మోల్టన్ ఐరన్ మే బీ క్యాస్ట్ ఇన్ పిగ్ బెడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ అదర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఫర్ స్టీల్ మేకింగ్ ఈ క్యాస్ట్ ఐరన్ ఈ పిగ్ ఐరన్ను ఇట్లా అచ్చుల్లోకి తీసుకోవడానికి ఉపయోగిస్తారు లేదంటే కానీ డైరెక్ట్గా ఏదైనా మిషనింగ్ ప్రాసెస్లోకి తయారు చేయడానికి తీసేసుకొని దానిల ద్వారా స్టీల్ను కూడా తయారు చేసుకుంటారు అన్నమాట తర్వాత పిగ్ ఐరన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం పిగ్ ఐరన్ అబ్సర్బ్స్ వ్యారింగ్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ సిలికన్ సల్ఫర్ ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ అంటే ఈ పిగ్ ఐరన్లో రకరకాలుగా దాంట్లో రకరకాలుగా కార్బన్స్ను తీసుకోవడానికి కార్బన్స్ కానీ సిలికాన్స్ కానీ సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కానీ మ్యాంగనీస్ కానీ దీంట్లో పిగ్ ఐరన్లో మిక్స్ అయ్యడానికి మంచి అవకాశం ఉందన్నమాట డ్యూరింగ్ ద స్మెల్టింగ్ ప్రాసెస్ అవి ఎప్పుడైతే కరుగుతూ ఉంటుందో ఆ టైంలో ఇవన్నీ కూడా దాంట్లో ఎంటర్ అవుతుంది పిగ్ ఐరన్లో కార్బన్ కలుస్తుంది సిలికాన్ కలుస్తుంది సల్ఫర్ కలుస్తుంది ఫాస్ఫరస్ కలుస్తుంది మ్యాంగనీస్ కూడా కలుస్తుంది సో ఏ హై అమౌంట్ ఆఫ్ కార్బన్ మేక్స్ ద పిగ్ ఐరన్ వెరీ హార్డ్ ఈ కార్బన్ పర్సెంటేజ్ అనేది పిగ్ ఐరన్లో ఎక్కువ భాగం ఉంటే కన్నా అది చాలా హార్డ్ మెటీరియల్గా ఉంటుంది అనమాట అండ్ బ్రిటిల్ బ్రిటిల్గా కూడా ఉంటుంది బ్రిటిల్ అంటే బాగా ఎంత గట్టిగా ఉంటే అంత ఈజీగా పగిలిపోయేది అనమాట బ్రిటిల్ అంటే పగిలిపోయే గుణం అండ్ ఇన్స్ ఇన్స్ ఇన్స్టబుల్ ఫర్ మేకింగ్ మెనీ యూస్ఫుల్ ఆర్టికల్స్ సో దానివల్ల రకరకాల ఆర్టికల్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతూ అన్నమాట పిగ్ ఐరన్ ఈస్ దేర్ ఫోర్ రీఫైన్డ్ అండ్ రీమెల్టెడ్ అండ్ యూస్డ్ టు ప్రొడ్యూస్ అదర్ వేర్ వెరైటీస్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ సో పిగ్ ఐరన్ అనేది ఇక్కడ అన్స్టేబుల్గా ఉండడం వల్ల రకరకాల ఉపయోగాలకు ఉపయోగించలేకపోవడం వల్ల దీన్ని మళ్ళీ రీఫైనింగ్ చేసి అంటే మళ్ళీ వేరే ప్రాసెస్లలో దీనిలలో ఈ రకరకాల మ్యాంగనీస్ కానీ సిలికన్ కానీ సల్ఫర్ కానీ ఇవన్నీ కలపడం ద్వారా రకరకాల ఉపయోగాలకు ఉపయోగాలకు ఉపయోగపడేటట్టుగా దాన్ని తయారు చేస్తారు అట్లనే ఐరన్ లాగా తయారు చేస్తారు అట్లనే స్టీల్లాగా కూడా తయారు చేస్తారు అన్నమాట ఓకే ఇది గురు మన క్లాసు రేపు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి క్యాస్టరన్ గురించి చూసుకుందాము ఈ క్లాస్ బాగా అర్థం చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్